ఈ హడావిడి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీ అందరికి బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికి వచ్చేసాను ఈ యాప్ అనేది మనకి యాపిల్ అండ్ అలాగే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో లభిస్తుంది ఇక్కడ మీరు గూగుల్ యాపిల్ బంగారం వంటి వివిధ అసెట్స్ పై మరియు యూరో యుఎస్డి లాంటి కరెన్సీ మీద కూడా ట్రేడ్ చేయొచ్చు అలాగే 90% వరకు లాభం కూడా పొందవచ్చు ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఎంచుకున్నటువంటి అసెట్స్ విలువ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది మీరు అంచనా వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంచుకున్నటువంటి అసెట్స్ విలువ పెరుగుతుందని నేను 700 రూపాయస్ అనేది ట్రేడ్ చేస్తున్నాను వేచి చూడండి Yes, నా అంచనా సరైందే ఇప్పుడు మీరు మీ Paytm ని లేదా బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసి 24 గంటల లోపు మొత్తం అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు దీని కనీస డిపాజిట్ 350 రూపాయలు మీరు గనక నా ప్రోమో కోడ్ యూస్ చేసినట్లయితే మీ డిపాజిట్ అనేది రెట్టింపు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు 400 రూపాయస్ డిపాజిట్ చేస్తే 800 వరకు పొందవచ్చు బినోమో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది సో క్లిక్ చేయండి డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసిన వెంటనే మీ డెమో ఖాతాలో 65000 రూపాయస్ అనేది డిపాజిట్ అవుతుంది ఆ దేనికి అంటే ట్రేడ్ ప్రాక్టీస్ చేయడానికి అండ్ అలాగే కొత్త కొత్త స్ట్రాటజీస్ అనేది నేర్చుకోవడానికి ట్రేడ్ వైజ్లీ యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్ సో గో అండ్ డౌన్లోడ్ బినోమో యాప్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఐ యామ్ బినోమిస్ట్ ఆర్ యు వెల్కమ్ టు మాధుమంతే యూట్యూబ్ ఛానల్ ఈ హడావిడి చూసారా సాంగ్ అయితే మీరు అందరు చూస్తుంటారు హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది సో మీ అందరి ముందు మాత్రం క్లియర్ కట్గా క్లీన్గా మా వారు సూపర్గా తీస్తారనుకోండి అది మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటూ ఆ సాంగ్ చేయడానికి మా ప్రిపరేషన్ ఏ టైం నుంచి మొదలవుతుందో తెలుసా నేను ఇప్పుడు 6:30కి లొకేషన్లో ఇక్కడ ఉన్నానమాట బట్ 5 o'clock నుంచి డెకరేషన్ చేయడానికి ఇదిగోండి మా పూజ అండ్ అలాగే టీమ్ అంతా కూడా రెడీగా ఉన్నారు నేను వచ్చే టైంకి ఆల్మోస్ట్ సగం అనేది కంప్లీట్ అయిపోయింది ఎంప్టీగా ఉన్నటువంటి హౌస్ షాట్స్ ఆల్రెడీ మీకు చూపించాను బట్ దాన్ని వచ్చే టైంకి ఎంత క్యూట్గా సెట్ చేస్తారో హలో పూజ థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళు పసుపు దంచుతున్నట్ట అసలు మన ఓన్లీ ఫంక్షన్ సాంప్రదాయం తగ్గట్టుగా వాళ్ళు డెకార్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మేము చాలా కొన్ని ఐడియాస్ మాత్రం ఇచ్చాము బట్ ఆవిడే కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇలా కొత్త కొత్త ఐడియాస్తో తీసుకొని వచ్చారు నిజంగా చాలా క్యూట్గా ఉంది అండ్ సాంగ్ కూడా అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు వావ్ థ్యాంక్స్ అ లాట్ పూజ అండ్ అలాగే వీళ్ళ సిస్టర్ సిరోజ గారు కూడా ఉన్నారు పేర్లు ఎంత బాగుంటాయో హాయ్ సిరోజ ఆవిడ ఆవిడైతే ఇంకా వర్క్హాలిక్ అండి ఇంకా అసలు చూడకు చూడరు అలా వర్క్ చేస్తూనే ఉంటారు దియా ఈవెంట్స్ అనమాట సో ఇన్స్టా పేజ్ లో నేను కాంటాక్ట్ చేశాను సో ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మా కాన్సెప్ట్ కి ఎస్ మై మేము కూడా హ్యాపీ మాకు కూడా ఇంట్రెస్ట్ అని చెప్పేసి వచ్చారు కొత్తగా స్టార్ట్ చేశారు బట్ వర్క్ మాత్రం ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నంత ఫాస్ట్ గా సూపర్ గా కొత్త కొత్త ఐడియాస్ తో వచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ సో ఫినిషింగ్ అయితే మీరు చూస్తారు ఆల్రెడీ డెకరేషన్ అనేది ఆల్మోస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అయింది కమ్ 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 సో మమ్మల్ని అందంగా మంచి మేకప్తో అండ్ అలాగే మంచి హెయిర్ డ్రెస్సింగ్తో రెడీ చేసేది ఎవరో కాదండి దేవి గారే ఇప్పుడు ప్రజెంట్ నేను ఓన్లీ లిప్స్టిక్ మాత్రం పెట్టాను ఇంకేమీ పెట్టలేదు కొద్దిసేపటి తర్వాత నేను ఇంకెలా తయారవుతానేది మీరు చూడండి ప్రొఫెషనల్ టీమ్ మా ఫీమేల్ టీమ్ ఇక్కడ రెడీగా ఉంది ఫీమేల్ ఫంక్షన్ కాబట్టి అందరూ ఫీమేల్సే కనిపిస్తున్నారు చూడండి డెకార్ దగ్గర కానివ్వండి మేకప్ దగ్గర కానివ్వండి బట్ మా వారు వచ్చారంటే మళ్ళీ డైలాగ్ కొడతారు హలో నేను మీ అందరిని చూపించాల్సింది నేనే అంటాడు ఆయన అక్కడ ఓకే అండ్ ఇక్కడ ఎస్ హల్దీ ఫంక్షన్ కి సంబంధించినటువంటి సెట్ ఇంకా రెడీ అవుతూ ఉంది ఓకే ఇంకా ఫైనల్గా ఫినిషింగ్ ఎలా ఉంటుందో మా అందరికీ పొద్దున టీలు కాఫీల దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు మాకు భోజనాలు పెట్టడానికి ఎస్ మా ప్రొడక్షన్ టీం అంతా కూడా రెడీగా ఉంది
సో ఇదంతా ఎంప్టీ హౌస్. ఇంకా తర్వాత తర్వాత ఇంకేవేమి ఉన్నాయో అన్నీ నేను మీకు చూపిస్తాను. ఎలా అందరు రెడీ చేస్తున్నారో, ఎలా మాకు భోజనాలు పెడుతున్నారు, మా వాళ్ళందరూ ఎలా వస్తున్నారు, నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. సో నా హ్యాపీనెస్ మొత్తం కూడా మీతో షేర్ చేస్తున్నాను, మీరు కూడా చూసి ఆనందించండి అండ్ అలాగే ఏమైనా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలంటే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు నేను వితౌట్ మేకప్ ఇలా ఉన్నానమాట, చక్కగా అందంగా రెడీ అవ్వడానికి ఇక్కడ నేను దేవి గారి దగ్గరకు వచ్చేసాను, డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉన్నాను. సో రెడీ అయ్యాక నా మేకప్ హెయిర్ స్టైల్ ఎలా ఉందో మీరు చూద్దరు కానివ్వండి అండ్ అలాగే ఎలా ఉందో కూడా మీరు నాకు చెప్పండి. సో దేవి గారు స్టార్ట్ చేద్దామా? ఎస్. చక్కగా హల్దీ స్నానాలు సెటప్, ఇగో మంచిగా ఎల్లో కలర్ కాస్ట్యూమ్స్ వేసుకొని మేము రెడీగా ఉన్నాం అనమాట ఈ సెటప్ కోసం. బట్ ఉయ్యాల సెటప్ చూడండి ఎంత బాగా చేశారో, వా వాడి కింద కూడా. ఏంటో సాంగ్లో ఒక బిట్ కోసం ఇంత సెటప్ వేశారబ్బా, మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇంత పెద్ద సెటప్ ఎప్పుడేస్తారు? అబ్బో ఇదంతా నీకోసమే. ఎర్రని పాలన ఉన్నప్పుడు అది పోస్తాడు. ఇప్పుడు మొత్తం వైట్ చేసి ప్యాన్ చేస్తుంది. పండగ ఇప్పుడు నువ్వు సామాన్ పట్టుకు కదా, ఆ చీకటి ఫిక్స్ అయిపోయింది కలపకు. శ్రీవాణి విక్రముల గారాల పట్టిని మాస్తి అబ్బా మాకు ఎవరకి కష్టం ఈ మాస్క్ ఆ మాస్క్ తీసినట్టు చూద్దాం. యాలో యాలా యాలో యాలా యాలో యాలా యాలో. సూపర్, ఓకే కట్. అమ్మా చెయ్యే ఎంత అందంగా అయితే పాటలు కనిపిస్తుందో మా కష్టం అంతే ఉంటుంది అనమాట. ఈ ఒక్క షాట్ ఆల్మోస్ట్ మేము హాఫ్ అన్ అవర్ నుండి శిరసు మీద ఆకాశం. వావ్, నాకున్న కొంచెం జుట్టుని ఎంత అందంగా తయారు చేశారు చూడండి. మీరే వెనక్కి రండి, చూసారా నా హెయిర్ స్టైల్ ఎంత బాగుందో. నాకు ఫోటో తీసి చూపించారు యాక్చువల్లీ. మన జుట్టుతో ఇలాంటి అద్భుతమైన హెయిర్ స్టైల్ చేసుకొచ్చి కంఫర్టబుల్గా హాయిగా అంటే దేవి గారు నిజంగా మీరు తోపండి, తురువండి, కత్తండి. సూపర్, అది కూడా ఎంత ఫాస్ట్గా చేశారు తెలుసా. ఇంకా మేకప్ చేసుకుంటూ ఉంటా హెయిర్ డ్రెస్సింగ్ చేయండి అని చెప్పేసి మేకప్ పౌచ్ ఇక్కడ ముందు పెట్టుకున్నా, కానీ లేదు, చాలా సింపుల్గా జస్ట్ 10 మినిట్స్లో ఈ హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అయిపోయింది. నా ముక్కలు ముక్కల హెయిర్ని ఇంత చక్కగా నీట్గా చేశారంటే సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో మేకప్ కూడా మీతో చేయించుకుంటాను అయితే. నేను చేసుకుందామని పెట్టుకున్నా కానీ బట్ చాలా ఫాస్ట్గా నీట్గా చేసేస్తున్నారు కాబట్టి దేవి గారు నాకు మేకప్ కూడా చేస్తారా? యా. వెళ్ళిపోండి మెల్లగా. సూపర్,
ఓహో నన్నేమో అందంగా అక్కడ దేవి గారు చూపిస్తే ఇక్కడ మా ఆయన అందంగా నీట్ గా హ్యాండ్సమ్ గా ఇంకెన్ని వర్డ్స్ ఉంటాయి సూపర్ గా కనిపించడానికి స్లిమ్ గా సన్నగా కష్టం కదా మేకప్ తో ज्युवेलरी चूसारा एंत ब्यूटिफुल मरी ब्यूटिफुल ज्युवेलरी अंत नेनु वेगाश्री गोल्ड एंड डायमंड्स वार दग्गर तीसुकुन्नानन्नमाट असलु इलांटि डिफरेंट डिफरेंट डिजाइन्स कानिवंडी मंची यूनिक डिजाइन्स कानिवंडी इवन्नी कूडा वेगाश्री गोल्ड एंड डायमंड्स वाल दग्गर अवेलबल गा उन्नाय డైమండ్స్ లో కానివ్వండి విక్టోరియన్ స్టైల్లో కానివ్వండి అసలు మనకి ఏ స్టైల్లో మనకి గోల్డ్లో కావాలన్నా సరే ఇందులో కావాలన్నా సరే మనకి దగ్గరుండి మరి తయారు చేసి ఇస్తారు మనకు కావాల్సినట్టుగా మరి అలాంటి బ్యూటిఫుల్ జ్యువెలరీ అంతా కూడా వేగాశ్రీ గోల్డెన్ డైమండ్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది మరి మీకు కూడా ఇలాంటి జ్యువెలరీ కావాలి ఇంకా మంచి మంచి డిజైన్స్ కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను హ్యాపీగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు యాక్చువల్లీ పండుగ మీ ఇంట్లో లేదు నా ఇంట్లో లాగుంది మా ఇంటి పండుగకి మేము రెడీ అయ్యాము పండగలరా నీ దాన్ని ఇంకా ఫైనల్ గా మేము అందరం ఒక దగ్గరకు వచ్చామండి ఒక్కొక్క ఫ్రేమ్ లో ఒక్కొక్క రెల్లి చక్కగా అక్కడ రీల్స్ కానివ్వండి ఫోటోస్ కానివ్వండి తిరుగుతూనే ఉన్నారు ఈ అందాల ముద్దు గుమ్మలు థాంక్స్ ఫర్ కమింగ్ బేబ్స్ అండ్ నేను దన్నగా రెడీ అయినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మెయిన్ నాకు కుల్లగా ఉంది నేను చూసి కొనుక్కోవాలి ఇదేంటి జ్యువెలరీ ఆ ఎన్ని కేజీల బంగారం అనుకుంటున్నారు వేగాశ్రీ వేగాశ్రీ వాళ్ళ జ్యువెలరీ ఇప్పటివరకు శ్రీవారి చేసిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్ తో పాటు జ్యువెలరీ ఇది తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్తాను ఈరోజు మహారాజనందినికి సూపర్ అది రాసగుమ్మడితో మహారాజనందినికి అత్తలేని కోడలు రాజనందిని ఒడిల పండగ
జుబేదా బాబీ గారు వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ బాబీ. అండ్ అలాగే పొద్దున్న నుంచి చక్కగా మా ప్రశాంతి, నవీన, అమృత, శాంతి అండ్ అలాగే సింధూర, లేట్ గా వచ్చిన ప్రియాంక, బట్ అయినా సరే పాపం షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చింది, నిజంగా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు పెళ్లి కూతుర్లో తయారైనటువంటి నా కూతుర్ని తీసుకెళ్లి చక్కగా అక్కడ కూర్చోబెడతాం. బట్ పెళ్ళని మాత్రం అనుకోదు, ఇది పెళ్లి కాదండి, ఓన్లీ సారీ ఫంక్షన్ మాత్రమే. ఈ రోజు జనరేషన్ పెళ్లి మనం చేయగలుగుతాం లేదో డౌట్. నానా మీరే లవ్ మ్యారేజ్ చేస్తున్నారు, నేను కూడా చేసుకుంటాను అనుకోండి. సో మన చేతిలో ఉండదు కాబట్టి ఇది గ్రాండ్ చేస్తున్నాం అనమాట. ఏ పరువు కాదు, అంటే నిజం చెప్తున్నాం. అదే పెళ్లి మేము చేయగలుగుతామో చేసుకుంటే కొంచెం డౌట్ అనమాట, అందుకని ఇది గ్రాండ్ చేస్తున్నాం. దాని పెళ్లికి ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉండాలి, అప్పుడు చూద్దాం. లక్ష రూపాయలు కదా టికెట్ పెట్టుకుని వచ్చేస్తుంది. ఇంకోటి అందరికి బంగారాలు తీసుకొస్తుంది ప్రశాంత్. నాకు బంగారాలు వద్దు కానీ చక్కగా ఐఫోన్స్ పట్టరా అక్కడ నుంచి. ముగ్గురు కలిపి ఏం అక్కర్లేదు, శివన్ ఉడ్డానికి చాలు. నీకు మొలతాడు కూడా. రాజనందిని
బాగుంది కంచెలు అలసిపోయి ఇంత డ్రెస్ నేను మోయలేదు. ఒక షార్ట్ టీ షర్ట్ ఇస్తాను ఇంటికి వెళ్ళాక. ఓకే అప్పుడు ఎందుకు మరి పదా అయ్యో పర్లేదు. నిజం చెప్పు నందరి, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా ఫంక్షన్స్ చేయడం నువ్వు చూసినావా? చూడలేదు కదా. సో ఎట్లా అనిపిస్తుంది మరి స్పెషల్ గా మీ మమ్మీ డాడీ నీ కోసం ఇంత స్పెషల్ గా అరేంజ్ చేశారు? నో వర్డ్స్, నో వర్డ్స్. వెళ్ళాను కానీ ఓణి ఫంక్షన్ ముందు చేసే ఈ ఈవెంట్ కి ఇదే ఫస్ట్ రావడం. అవును, నువ్వు మాటలు లేవు అన్నావు కదా, మరి పాటలు నేను పాట పాట ఇంకెలా పాడతారు? ఇందులో ఏముంది? సందడెంత వచ్చిందో, సంపద ఎంత తెచ్చిందో మా పాపకను పాపకి. అండ్ అలాగే ఈరోజు సాంగ్ చక్కగా మా ఆయన డైరెక్షన్ చేస్తూ ఉంటే మంచి మంచి స్టెప్స్తో చక్కగా కొరియోగ్రఫీ చేస్తున్నారు మా రాజేష్ మాస్టర్. అండ్ మా టీవీలో డాన్స్ ప్లస్ షోలో చాలా ఫేమస్ అనమాట మీ టీమ్ నేమ్, సారీ, వాసీ టోనీ టీమ్. ఎస్, కొరియోగ్రాఫర్ రాజేష్ గారే. సో థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. సో సాంగ్ చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. చూపల్లో
షూటింగ్ అనేది ప్రాసెస్ ఎంత పెద్దగా ఉంటుందో చూసారా, మనం జస్ట్ 3.5 మినిట్స్ 4 మినిట్స్ లో మనం చూసేస్తాం. సో ఆ ప్రాసెస్ మొత్తం కూడా మార్నింగ్ నుంచి, ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ ఇప్పుడు 11:30 అవుతుంది అనమాట, ఈ టైం వరకు కంప్లీట్ అయింది. సో ఆ మేకింగ్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో షేర్ చేసుకున్నాను వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి. ఇంత చక్కటి జ్యువెలరీ అందించినటువంటి వేగాశ్రీ వాళ్ళకి, ఆ గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ అలాగే మమ్మల్ని అందంగా తయారు చేసినటువంటి మేకప్ అండ్ హెయిర్ డ్రెస్సింగ్ తో తయారు చేసినటువంటి దేవి గారికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే కొరియోగ్రఫీ చేసినటువంటి రాజేష్ గారికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా డెకరేషన్ అండి, సాంగ్కి కావాల్సినటువంటి థీమ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా చేసినటువంటి దియా ఈవెంట్స్ వారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మా కోసం వీట్ చేసినటువంటి మా ప్రియమైన మిత్రులు, మా సన్నిహితులందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పాట కూడా మీ అందరు కూడా బాగా నచ్చిందని అనుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మేడమ్ అంతే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.